హాయ్, వెల్కమ్ టు పర్ణిక మ్యాథ్స్. మా మున్సిపల్ స్కూల్స్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు SA1కి సంబంధించి 2022 మోడల్ పేపర్ రిలీజ్ చేశారు. ఆ మోడల్ పేపర్లో ప్రతి సెక్షన్లో ఉండే క్వశ్చన్స్ ఏంటి, దానికి సంబంధించిన ఆన్సర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. టోటల్గా క్వశ్చన్ పేపర్ మీకు ఎన్ని మార్క్స్కి? 100 మార్క్స్కి. మీకు టైం వచ్చి 3 hours 15 minutes. దీంట్లో 15 మినిట్స్ క్వశ్చన్ పేపర్ చదవడానికి, ఇంకా ఏదైనా ఫిలప్ చేయడానికి, 3 hours ఎగ్జామ్ అటెండ్ చేయడానికి. దీంట్లో ఫస్ట్ సెక్షన్ 1 మార్క్ ప్రాబ్లమ్స్, 12 ఉంటాయి, 12 మార్క్స్. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి క్వశ్చన్స్, ఆన్సర్స్ చూద్దాం ఈ వీడియోలో. నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 210. 210కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంట. 2తో చేయండి, 2 1 జా పోదు, 2 5 జా 10. మళ్ళీ 5తో పోతుందా, 5 2 జా 10, 5 1 జా. మళ్ళీ 3 7 జా 21. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి చూడండి, మా 2 1 2 3 4, 4 ఫ్యాక్టర్స్ కదా. నంబర్ ఆఫ్ అన్నారు అంటే ఎన్ని, 4 కదా, అంటే మన ఆన్సర్ ఏంటి, డి. స్టేట్మెంట్, సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి. స్టేట్మెంట్ ఏ, లాగ్ ఏ బేస్ ఏ, లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ ఎంతమా, 1 కదా, కానీ వాళ్ళు 0 ఇచ్చారు, అంటే ఈ స్టేట్మెంట్ ఏంటి, ఫాల్స్. తర్వాత చూడండి స్టేట్మెంట్ బి, లాగ్ 1 బేస్ ఏ ఈక్వల్స్ టు 1. లాగ్ 1 వాల్యూ ఎంతమా, 0 కదా, కానీ 1 ఇచ్చారు, అంటే ఈ స్టేట్మెంట్ కూడా ఫాల్స్. అంటే బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్. అది ఏ ఆప్షన్లో ఉందో చూడండి, బోత్ ఏ అండ్ బి ఆర్ ఫాల్స్, అంటే ఆన్సర్ ఏంటి, డి. థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి, అంటే ఏంటి, సైన్ వాల్యూ కాస్ వాల్యూ ఈక్వల్. సైన్ కాస్ వాల్యూస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, మా సైన్ కాస్, 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. మనం దీని గురించి షార్ట్ కట్ మన వీడియోస్లో నేర్చుకున్నాం కదా. వాల్యూస్ ఏంటి, 0 1/2, 1/√2, √3/2, 1. రివర్స్ చేసి రాస్తే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి, అంతేనా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా రాసుకుంటే కాస్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇవే కదా సైన్ కాస్ వాల్యూస్. ఏమన్నాడు, సైన్ ఏ ఈక్వల్స్ టు కాస్ బి. సైన్ కాస్ వాల్యూ ఎక్కడ ఈక్వల్ అవుతాయి చూడండి, సైన్ 45 డిగ్రీస్, కాస్ 45 డిగ్రీస్ ఒకటే. అంటే ఇక్కడ ఏం చెప్పచ్చు, సైన్ 45, కాస్ 45, అంటే ఏ ఈక్వల్స్ టు బి ఈక్వల్స్ టు ఎంత, 45 డిగ్రీస్. అంటే ఏ ప్లస్ బి ఎంతమా, 45 ప్లస్ 45, అంటే ఎంత, 90 డిగ్రీస్. టోటల్గా అన్ని యాంగిల్స్ కలిపితే ఎంత ఉండాలి ఆ ట్రయాంగిల్లో, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్స్ టు ఎంత ఉండాలి, 180 డిగ్రీస్. ఇది 90 అంట, అప్పుడు ఏమవుతుంది, 180 మైనస్ 90, అంటే యాంగిల్ సి ఎంతమా, 90 డిగ్రీస్. యాంగిల్ సి ఎంత, 90 డిగ్రీస్. అర్థమైందమ్మా, ఏం లేదు. సైన్ కాస్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, 45 డిగ్రీస్, అంటే సైన్ ఏ వాల్యూ ఎంత, 45, బి వాల్యూ ఎంత, 45. ఏ ప్లస్ బి, 45 ప్లస్ 45 ఎంత, 90. మామూలుగా ఏ ట్రయాంగిల్లో ఉన్నా సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవ్వాలి, 180 డిగ్రీస్. ఇది ఫార్ములా కదా, అప్పుడు యాంగిల్స్ ఎంత అయింది, 90 డిగ్రీస్. అదే మన ఆన్సర్. తర్వాత చూడండి, ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 20, ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 5, దెన్ ఫైన్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి. దీనికోసం ఒక ఫిగర్ డ్రా చేసేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ ఒక 2 సర్కిల్స్ వేసుకుంటే ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది మ్యూ అనుకుందాం. ఇక్కడ చూడండి మా, ఏ అంటే ఈ మొత్తం, అవునా, ఏమిచ్చాడు, ఎన్ ఆఫ్ ఏ 20 ఇచ్చాడు. మళ్ళీ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈ పార్ట్ మాత్రమే ఏమిచ్చారు, 5 ఇచ్చారు. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మిగిలిన పార్ట్ కావాలి, అంటే ఏం చేయొచ్చు, ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఆఫ్ ఏ మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, అంతేనా. దీంట్లో నుంచి దీన్ని మైనస్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, టోటల్ ఎన్ ఆఫ్ ఏ ఇచ్చాడు, దాంట్లో ఏ ఇంటర్సెక్షన్ బి తీసేసామనుకో, అదే కదా ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అవుతుంది, అంతేనా. ఎన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలో నుంచి బిని మొత్తం తీసేయడం కదా, అంటే ఏంటి, 20 మైనస్ 5, అంటే మన ఆన్సర్ ఏంటి, 15. అదే మన ఆన్సర్, చాలా సింపుల్ కదా. తర్వాత చూడండి, ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ ఆర్, దీంట్లో జీరోస్ కావాలంట. ఇది 0నా, ఇది -1, ఇది -2, ఇది -3, ఇక్కడ 1 2 3. జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అంటే ఏంటి, ఎక్స్ యాక్సిస్ ని ఎక్కడెక్కడ టచ్ చేస్తోంది అని. ఎక్కడెక్కడ టచ్ చేస్తుందమ్మా, ఇక్కడ 1 దగ్గర, ఇట్ సైడ్ చూస్తే -3 దగ్గర. జీరోస్ ఆఫ్, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ అన్నారు, ఇదే జీరోస్, అంతే.
ఏం చేసాము, ఎక్స్ యాక్సిస్ ని ఈ ఆర్క్ ఎక్కడెక్కడ కట్ చేస్తోంది, -3 దగ్గర, 1 దగ్గర. కాబట్టి ఫైండ్ ద జీరోస్ అంటే ఏమేమి అవుతాయి, 1, -3, అంతే ప్రాబ్లం అయిపోయింది. తర్వాత చూడండి సైన్ 60 వాల్యూ ఎంతమా, √3/2. సైన్ 60 వాల్యూ ఎంత, √3/2. మళ్ళీ కాస్ 60 వాల్యూ ఎంత, 1/2. ఇంకేముంది, tan 60 వాల్యూ ఎంత, √3. అంటే ఏకి టూ ఎక్కడుంది, ఈ రెండిట్లో ఉంది. బీకి వన్, సికి 3. అంటే మన ఆప్షన్ ఏంటి, సి. అంతే, ఫార్ములాస్ వస్తే ఈజీగా వచ్చేయచ్చు. ఈ షార్ట్ కట్ మీకు గుర్తుంది కదా, ఆల్రెడీ నా వీడియోస్లో కూడా చెప్పాను కదా, ఒకసారి మళ్ళీ చెప్పమంటారా ఎవరైనా మిస్ అయింటే. చూడండి మా 0 నుంచి 4 దాకా నంబర్స్ రాసేసుకోండి, అన్నిటికీ by 4 పెట్టేసుకోండి, తర్వాత అన్నిటికీ రూట్ ఇచ్చేసేయండి. దీని వాల్యూస్ ఏంటి, 0/anything 0, 1/√4 వాల్యూ ఎంత, 2. ఇక్కడ చూడండి, 1/2, 1/√2, √3/√4 వాల్యూ ఎంత, 2. 4 క్యాన్సిల్, √1 వాల్యూ ఎంత, 1. ఇవేంటి సైన్ వాల్యూస్, ఇది 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. రివర్స్లో రాస్తే కాస్ వాల్యూస్, ఇంకా మిగతావన్నీ మీకు తెలుసు కదా ఎలా వస్తాయి అనేది. అర్థమైందా, ఓకేనా, చేయగలరు కదా. నెక్స్ట్ 6th అయిపోయింది. తర్వాత 7th చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 1, 2, 3, ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు, ఏంటి మా ఫార్ములా, 2n, దాట్ ఈక్వల్స్ టు 2n. అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ, 1, 2, 3, అంటే 2/3. అంటే ఏంటి, 2 2 4 4 2 8, నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ అంటే 8. ఒకవేళ అలా కాకుండా రాయాలనుకుంటే 1, 2, 3, తర్వాత ఏమొస్తాయి, డబల్ సెట్, 1, 2 ఒక సెట్, 1, 3 ఒక సెట్, మళ్ళీ 2, 3 ఒక సెట్, తర్వాత 3 కలిపి ఒక సెట్, 1, 2, 3, మళ్ళీ తర్వాత 5 ఒక సెట్. ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, 3, 4, 5, 6, 7, 8. సరిపోయిందా, డైరెక్ట్ ఫార్ములా ఏంటి, 2n. అంతే, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్, సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి మా, -b/a. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² - 4. ఇదే మోడల్లో ఉంది, ax² + bx + c. కంపేర్ చేసుకుంటే ఏ వాల్యూ ఎంత, 1, x వాల్యూ ఉందా లేదు, అంటే b వాల్యూ 0, c వాల్యూ -4. ఇవే కదా, -b/a అంటే -0/a వాల్యూ 1. 0/anything 0, సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినోమియల్ x² - 4 ఏమా, 0. సమ్ ఆఫ్ ద జీరోస్కి ఫార్ములా ఏంటి, -b/a. ax² + bx + cతో కంపేర్ చేస్తే వాల్యూస్ ఏంటి, 1, 0, -4. అంతే, సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. మీడియన్ ఆఫ్ ద వాల్యూస్ cos 0° sin 30° tan 60° ఈజ్. మీడియన్ అంటే ఏంటి, మిడిల్ మోస్ట్ వాల్యూ. ఫస్ట్ ఇవి ఆర్డర్లో రాసుకుందాం. దీని వాల్యూస్ ఏంటి, cos 0 వాల్యూ ఎంత, 1, sin 30 ఎంత, 1/2. 1/2 అంటే ఎంతమా, 0.5. tan 60 ఎంత, √3. √3 వాల్యూ ఎంత, 1.732. ఇవి ఆల్రెడీ మనకు తెలిసిన వాల్యూసే కదా. ఇప్పుడు వీటిలన్నీ ఆర్డర్లో రాసుకుందాం, అన్నిటికన్నా అసెండింగ్ ఆర్డర్లో, అంటే చిన్న నుంచి పెద్దకు రాసుకుందాం. అన్నిటికన్నా చిన్న నెంబర్ ఏంటి, ఇది, అంటే sin 30°. తర్వాత 0.5 తర్వాత వచ్చేదేంటి, 1, అంటే cos 60°. తర్వాత √3, 1.732, అంటే tan 60°. మీడియన్ అంటే ఏంటి, మిడిల్ మోస్ట్ వాల్యూ. మిడిల్ మోస్ట్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, cos 0° ఈజ్ cos 0° దాట్ ఈక్వల్స్ టు 1. అంతే, ప్రాబ్లం అయిపోయింది, చాలా సింపుల్ కదా. నెక్స్ట్ వన్ చూడండి, మీన్ ఆఫ్ ద first 20 odd natural numbers. దీనిలోకి డైరెక్ట్ ఫార్ములాస్ ఉన్నాయమ్మా. first 20 odd natural numbers అంటే n, అంటే ఇక్కడ ఎంత ఇస్తే అదే వస్తుంది. ఒకవేళ ఈవెన్ న్యాచురల్ నంబర్స్ అంటే ఫార్ములా వచ్చి n+1. ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్ అంటే n+1/2. ఇవి ఫార్ములాస్, ఇది ఆడ్ న్యాచురల్ నంబర్స్కి, ఇది ఈవెన్ న్యాచురల్ నంబర్స్కి, ఫస్ట్ n న్యాచురల్ నంబర్స్కి ఇది ఫార్ములా, ఓకేనా. ఇప్పుడు ఆడ్ న్యాచురల్ నంబర్స్ అన్నారు, అంటే ఏంటి ఫార్ములా, n. ఇక్కడ n వాల్యూ ఎంత, first 20 ఎంతని, 20. అంటే మన ఆన్సర్ కూడా ఏంటి, 20. కావాలంటే మీరు first 20 ఆడ్ న్యాచురల్ నంబర్స్ తీసుకొని యాడ్ చేసి by 20 చేసి చూడండి, మీకు 20 వస్తుంది, ఓకేనమ్మా. ఇంకా అయిపోయింది కదా. నెక్స్ట్ వన్ చూడండి,
ఇఫ్ పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు వన్ దెన్ ఫైండ్ పి ఆఫ్ నాట్ ఈ. అంటే మనకు ఫార్ములా తెలుసు కదా, పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ నాట్ ఈ అంటే ఏంటి, పి ఆఫ్ ఈ డాష్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటి మా వన్. ఇప్పుడు పి ఆఫ్ ఈ డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, వన్ మైనస్ పి ఆఫ్ ఈ. పి ఆఫ్ ఈ దాట్ ఈక్వల్స్ టు వన్ మైనస్ పి ఆఫ్ ఈ వాల్యూ ఎంత, వన్. వన్ మైనస్ వన్ ఎంత, జీరో. అంటే మన ఆన్సర్ ఎంత, జీరో. అంతే అయిపోయింది. ఏ డై ఈస్ థ్రోన్ వన్స్ దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నెంబర్. డై త్రో చేస్తే వన్ మార్క్ కదా, స్టెప్స్ ఏం రాయనక్కర్లేదు. ఒక డై త్రో చేస్తే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ ఎన్ని, మా ఎన్ ఆఫ్ ఎస్ ఈక్వల్స్ టు డై మీద ఎన్ని నెంబర్స్ ఉంటాయి, సిక్స్. మళ్ళీ తర్వాత ఈవెన్ నెంబర్స్ అన్నారు, ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, నంబర్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ ఈక్వల్స్ టు ఏంటి, ఫస్ట్ ఈవెన్ నెంబర్స్ ఏమేమి ఉంటాయి, టూ ఫోర్ సిక్స్. అంటే ఇక్కడ ఎన్ ఆఫ్ ఈ అనుకుందామా, ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయమ్మా, ఒకటి రెండు మూడు, అంటే త్రీ. ఇప్పుడు ఏంటి ప్రాబబిలిటీ, పి ఆఫ్ ఈ ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఈ బై ఎన్ ఆఫ్ ఎస్ కదా, అంతే కదా ఫార్ములా. అంటే ఏమవుతుంది, త్రీ బై సిక్స్, త్రీ వన్స్ త్రీ టూస్, అంటే ఆన్సర్ ఏంటి, వన్ బై టూ. అంతే ప్రాబ్లం అయిపోయింది. అంతేమ్మా ఈజీగా 12 మార్క్స్ వచ్చేసాయి, చాలా సింపుల్ కదా. అర్థమైనాయా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో ఇవ్వండి. కానీ డౌట్స్ వచ్చేంత అవకాశం ఏం లేదు కదా, చాలా సింపుల్గా ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవేమ్మా. దీంట్లో నాకు తెలిసి మీకైతే కొత్త అంటూ ఏమీ లేదు, ఆల్రెడీ మనం మోడల్ పేపర్స్ డిస్కస్ చేసాం కదా, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ప్రతి చాప్టర్లో, దాంట్లో అన్నీ కవర్ అయ్యాయి, కవర్ని చెక్ చేసుకోండి. ఓకేనా, దీని కంటిన్యూషన్ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో ప్రిపేర్ అవ్వండి, అంత లోపల నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఓకేనా.